బీఆర్ఎస్ పై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చే పార్టీలకి భయపడే పరిస్థితిలో వైసీపీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరని, ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అయితే కేసీఆర్తో సంబంధాలు దెబ్బతినవని, మిగిలిన సీఎంలాగానే రిలేషన్స్ ఉంటాయని మంత్రి అంబటి వెల్లడించారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో మా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక రకమైన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. తప్పేం దానిలో ఇప్పుడు చెప్పు చేయడం ఏంటి, ఆయన పార్టీ అయింది మా పార్టీ మాది, ఆయన పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పెట్టుకున్నాడు పెట్టుకునేది అభ్యంతరం లేదు. నువ్వైనా ఒక పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరు కాదని లేదు, ఎవరైనా ఒక పార్టీ పెట్టుకోవచ్చు, పెట్టుకున్నాండి అది పని ఆయన చేసుకుంటాను, మా పని మేము చేసుకుంటాం. ఏదో ఒక పార్టీ పెట్టాను మీకు అంగారు కావాల్సిన దేశంలో మేము ఉన్నామా చెప్పండి బాబు. నిజంగా ఎవరైనా కొత్త పార్టీ పెడితే భయపడాల్సిన పరిస్థితి మేము ఉన్నావా? ఈ రాష్ట్రంలో 175కి 175 కొట్టి ఈ రాష్ట్రానికి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత శక్తివంతంగా ముఖ్యమంత్రి అవుతారని మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా ఆ విధంగా స్పందిస్తున్నారు. అందువల్ల ఎవరో ఏదో ఒక పార్టీ పెడితే కంగారు పడవలసిన అవసరం లేదు, పెట్టిన పార్టీలు తీసి కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ వృద్ధులు చేసేటటువంటి పుట్టుకతోనే వృద్ధుడిగా ఉన్నాయని చేసేటటువంటి పాదయాత్ర చూసి భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. దానికి జీవోలు సర్క్యులేషన్స్ రిలీజ్ చేయవలసిన బాధ్యత కానీ అవసరం కానీ మాకు ప్రభావం ఉండదా? బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదు. బీఆర్ఎస్ పై మంత్రి అంబటి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చే పార్టీలకి భయపడే పరిస్థితిలో వైసీపీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ విజయాన్ని ఆపలేరని, ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. దీని మీద మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి. రాజు, గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా బీఆర్ఎస్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ పార్టీలో ఇటీవల కాలంలో నిన్న ముగ్గురు ఏదైతే గుంటూరు ఏపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఏదో ముగ్గురు జాయిన్ అయినటువంటి పరిస్థితి. ముగ్గురు కూడా గతంలో జనసేన టీడీపీలో పనిచేసిన వారు వీళ్ళు, అలాంటివి వాళ్ళు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎక్కువగా ఏపీలో విస్తరించిద్దా అని రిపోర్టర్లు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, బీఆర్ఎస్ పార్టీ విస్తరించినా మాకేమి ఇబ్బంది లేదు, రాష్ట్రంలో బీఆర్ఎస్, జనసేన, ప్రజాశాంతి, తెలుగుదేశం పార్టీల వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ప్రజాశాంతి పార్టీలను తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీతో పోల్చే ప్రక్రియను ఆయన మొదలుపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వచ్చినా మేము కంగారు పడాల్సిన పనే లేదు, మాకు 175కి 175 సీట్లు వస్తాయి, దానిలో ఎలాంటి డౌట్ లేదు, మా సంక్షేమ పథకాలు ఆ విధంగా ఉన్నాయి, ప్రజల్లోకి ఆ విధంగా వెళ్తున్నామంటూ కూడా అంబటి చెప్పాడు. మరోవైపు ఇక లోకేష్ పాదయాత్రకు సంబంధించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశాడు. లోకేష్ పుట్టుకతోనే వృద్ధుడిగా పుట్టాడు, అలాంటి వృద్ధుడు పాదయాత్ర చేస్తుంటే మేము భయపడాల్సిన అవసరం లేదు, యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రను అడ్డుకొని భయపడాల్సిన అవసరం మాకు లేదు అన్నారు. మరోవైపు తెలుగుదేశం ఇదేమి కర్మ కార్యక్రమంలో అక్కడ 8 మంది ఇక్కడ 3 చనిపోయారు, ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు మాకు ఇదేం కర్మ అని తెలుగుదేశాన్ని చూసి అనుకుంటున్నారని కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం లోకేష్ ఏదైతే పాదయాత్ర చేపడుతున్నారో ఆ పాదయాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే కూడా ఒక ఉలికిపాట అనేది అయితే పెద్ద ఎత్తున కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రోడ్ షోలు, వీటికి సంబంధించి ఒక జీవోను అయితే తీసుకువచ్చింది. ఆ రోడ్ షోలు, వీటికి సంబంధించి ఏదైతే కందుకూరు గుంటూరు జరిగినటువంటి ఘటనను పూచిగా చూపించి లోకేష్ చంద్రబాబు రోడ్ షోలని పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ప్రజల నుంచి టీడీపీ పార్టీకి, లోకేష్ కి, చంద్రబాబుకి వస్తున్నటువంటి అపూర్వమైన ఘన స్వాగతాన్ని చూసి వీళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి, అందుకే వీటిని అడ్డుకోవాలని కుట్రపూరితంగా ఈ జీవోలు తీసుకొస్తున్నారు అనేది ప్రధానంగా టీడీపీ నుంచి వినపడుతున్న మాట. అయితే వీటిని అంబటి రాంబాబు మాత్రం తిట్టుకొట్టారు, వీటికి చూసి భయపడాల్సిన పరిస్థితి మాకు లేదు, 175 సీట్లు వస్తాయి, ప్రజాశాంతి పార్టీని మేము ఏ విధంగా లెక్కలు వేసుకున్నామో టీడీపీ, అదేవిధంగా జనసేన కూడా మేము అదే దృష్టిలో చూస్తున్నాం అంటూ కూడా ఎదేవనగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజేష్.
ఈ ఇప్పటివరకు ఉన్న బుల్లెట్స్ చూస్తూనే ఉండండి.